Ama, who are the people with water and air elements. ఇప్పుడు నీవెవరువో నీ తత్వం ఎలాంటిదో తెలుసుకునే ప్రయత్నం చేయి. ప్రపంచంలోని మనుషులందరినీ ఐదు కోవలేకి విభజించవచ్చు. అవి ఏమిటంటే పంచభూతాలు, జలం, వాయు, భూమి, అగ్ని, ఆకాశం. జలతత్వం కలిగిన మనుషులు నీటిలాగా ఎప్పుడు తగ్గుముఖం పడుతూ ఉంటారు. వారి ఆలోచనలు కానీ, స్వభావం కానీ, అలవాట్లు కానీ అన్నీ క్రిందికి జారటంలోనే ఉంటాయి. మీరు చెడు సహవాసాలకు, చెడు అలవాట్లకు చాలా సునాయసంగా లొంగిపోతారు. నీవు అలాంటి వ్యక్తిగా ఆలోచించు. వాయుతత్వం కలిగిన వారు జీవితంలో ఏ కుదురు ఆధారం లేకుండా, దిశానిర్దేశం లేకుండా ఉంటారు. గాలివాటానికి ఎగిరే ఇండుటాకుల్లా ఏ గమ్యమూ లేకుండా జీవిస్తుంటారు. వీళ్ళు ఏ దిక్కు లేకుండా తిరుగుతూ అంతరంగంలో శక్తి లోపించి ఉంటారు. భవిష్యత్తులో ఏ గమ్యం లేకుండా జీవించే విద్యార్థివా నీవు?